ప్రజెంట్ అయితే లేపాక్షి టెంపుల్ దగ్గర ఉన్నాను. సో ఈ వీకెండ్ 2 డేస్ ప్లాన్ చేశాను. ఒకటి యాక్చువల్ 3 ప్లేసెస్ టోటల్. ఒకటి లేపాక్షి, అది హిందూపూర్ దగ్గరలో ఉంది, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్. అండ్ నెక్స్ట్ బేలం కేవ్స్, అది కర్నూలు డిస్ట్రిక్ట్. అండ్ గండికోట, అది కడప డిస్ట్రిక్ట్. సో ఈ వీకెండ్ అయితే 3 డిస్ట్రిక్ట్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ప్లాన్ అయితే ఏం లేదు. సో ఫస్ట్ లేపాక్షి టెంపుల్ అయిపోయిన తర్వాత అనంతపురం వెళ్ళి అనంతపురంలో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బేలం కేవ్స్కి వెళ్తాం, అది కర్నూలు డిస్ట్రిక్ట్లో. వన్స్ అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి గండికోట రిసార్ట్ సంథింగ్ టెంట్ ఆర్ రిసార్ట్ ఎక్కడో దగ్గర స్టే చేసి గండికోట నెక్స్ట్ డే, ఐ మీన్ సండే మార్నింగ్ గండికోట ప్లాన్ చేస్తున్నాం. సో నాతో పాటు ఈసారి నా కొలీగ్ షాబాస్ కూడా జాయిన్ అయ్యాడు నాతో. సో ఈజ్ మా కొలీగ్ అనమాట, అతను కూడా ట్రావెలర్, మంచి ఫోటోగ్రాఫర్ కూడా. సో వన్స్ ఇది అయిన తర్వాత అనంతపురం వెళ్ళాక అక్కడ స్టే చేయడం. సో ఫస్ట్ లేపాక్షి టెంపుల్ చూద్దాం. సో ఈ లేపాక్షి టెంపుల్లో అయితే చాలా విశేషాలు ఉన్నాయి, అంటే ఇప్పటికీ తెలియని, అంటే ఎవరికి అనిపించిన విశేషాలు అయితే బోల్డ్ ఉన్నాయి. ఒకటి హ్యాంగింగ్ పిల్లర్, రెండోది సీతమ్మదేవి పాదాలు, అండ్ ఆ పాదాల నుంచి అయితే కంటిన్యూస్గా వాటర్ అయితే వస్తుంటుంది. నెక్స్ట్ ఇంకోటి అంటే జటాయు పక్షికి మోక్షం కల్పించిన ప్లేస్ ఒకటి, అండ్ నాగలింగం ఒకటి, ఇది ఒక్కొక్క దాని. అండ్ ఇంకోటి ఒక సకంలో ఆపేసిన కళ్యాణ మండపం, ఆ కళ్యాణ మండపం తాలూకా విశిష్ట ఏంటంటే అక్కడ మీకు బ్లడ్ స్ట్రెయిన్స్ కూడా కనిపిస్తాయి. అంటే ఆ కళ్యాణ మండపం సకంలో ఆపేయడం వల్ల అది చెప్తాను ఆ స్టోరీ అక్కడికి వెళ్ళాక ఏంటి అనేది. సో ఉన్న అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం. అంటే ఏంటంటే ఇది ఆఫ్ సకంలో ఒక ఆపేసిన కళ్యాణ మండపం అనమాట. సో 16th century ఏం జరిగిందంటే 16th century విరూపన్న అనేవాడు ఈ గుడిని కన్స్ట్రక్ట్ చేశాడు, విరూపన్న. సో ఆ కన్స్ట్రక్ట్ గుడిని మొత్తం కన్స్ట్రక్ట్ చేసిన తాక విరూపన్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింగ్కి ఇన్ఫార్మ్ చేశారనమాట, రాజుకి. ఏమనంటే ఇలా మీ పర్మిషన్ లేకుండా, మీ అనుమతి లేకుండా విరూపన్న ఒక గుడిని అక్కడ కన్స్ట్రక్ట్ చేశాడు అని. సో కింగ్ ఎప్పుడైతే రాజు వచ్చి తన్ని శిక్షించే బదులు తనకు తానే శిక్షించుకోవాలని చెప్పి ఆ రాజు శిక్షించకపోయిన ముందే తన 2 కళ్ళని తీసి ఇగోండి ఇక్కడ గోడకు కొట్టాడు. అక్కడ మీరు చూడొచ్చు ఆ బ్లడ్ స్ట్రెయిన్స్ అక్కడ ఉన్నాయి, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సో ఇవి ఆ బ్లడ్ స్ట్రెయిన్స్. దీన్ని 1904 బ్రిటిషర్స్ ఈ టెంపుల్ని టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు దీన్ని చెక్ చేశారు అన్నమాట, ఈ బ్లడ్ స్ట్రెయిన్స్ చెక్ చేశారు. సో దీన్ని టెస్ట్ చేస్తే ఇది మనిషి యొక్క బ్లడ్ స్ట్రెయిన్స్ అనే వాళ్ళకి అర్థమైంది. సో ఇది దీని యొక్క హిస్టరీ అనమాట. సో విరూపన్న తనకు తానే శిక్షించుకున్నాడు, తన 2 కళ్ళని తీసి ఇవన్నీ గోడ కొట్టాడు. సో అందుకే ఈ కళ్యాణ మండపం సకంలో ఆపేశారు, ఇది కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేసింది అయితే కాదు. సో మీరు ఇక్కడ బాగా చూడొచ్చు, ఇది చాలా అప్పులు ఉన్నాయి, రాదు బట్ ఓకే. ఉన్న అద్భుతాల్లో ఇది ఒకటి అద్భుతం, మిగతా అయితే లోపల ఉన్నాయి, అవి చూద్దాం ఒకసారి. సకంలో ఆపేసిన కళ్యాణ మండపం. ఈ టెంపుల్ నుంచి గరుడ పక్షి కనిపిస్తుంది, గరుడ పక్షి మోక్షం ప్రసాదించిన ప్లేస్ అయితే. చూడండి ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా గరుడ పక్షి, అక్కడ ఉంది. సో ఆ ప్లేస్లోనే తనకి రాముడు, శ్రీరాముడు వన్స్ అది రావణంతో ఫైట్ చేసిన తర్వాత అక్కడ చనిపోతుంది కదా 2 రెక్కలు పోయాక. సో అక్కడ పడిపోతుంది కదా, ఆ ప్లేస్ని వాళ్ళు శ్రీరాముడు గరుడ పక్షికి మోక్షం ప్రసాదించిన ప్లేస్ అనమాట అది. సో అది నెక్స్ట్ ఈ టెంపుల్ అయిన తర్వాత అక్కడికి వెళ్దాం గరుడ పక్షి ప్లేస్కి. అక్కడ చిన్న పార్క్ ఉంటుంది, అండ్ మనం కొండపై కూడా ఎక్కచ్చు. సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఇంకా దగ్గరగా చూద్దాం గరుడ పక్షి. సో ఇప్పుడైతే నాగలింగం, దీనికి హిస్టరీ ఉంది. సో ఇదే నాగలింగం. సో మీరు చూసినట్టయితే సింగిల్ స్టోన్, యాక్చువల్లీ అక్కడ నుంచి తప్ప ఒక సింగిల్ స్టోన్ ఎత్తిలో ఈ నాగలింగాన్ని చెక్కారు. దీని హిస్టరీ ఏంటంటే అప్పట్లో ఈ గురించి చెప్తున్నప్పుడు చెరుపులు చెప్తుంటారు కదా. సో వాళ్ళు మధ్యాహ్నం లంచ్ టైం అయింది. సో ఇంకా లంచ్ ప్రిపేర్ అవ్వలేదు, వాళ్ళ అమ్మగారు ఇంకా కుక్ చేస్తూనే ఉన్నారు. కుక్ చేస్తున్నప్పుడు సరే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఆ విత్ ఇన్ దట్ టైంలోనే ఈ లింగాన్ని చెక్కేశారు. సో ఈవెన్ మదర్ కూడా షాక్ అయింది అనమాట, అంటే ఇంత
టైం స్పాన్ లో ఎలాగా ఎంత త్వరగా చెక్కారని. బట్ మన హిందూ సంప్రదాయం ప్రకారం ఏవైనా స్టాచ్యూ కానీ ఏమైనా విగ్రహం కానీ పగుళ్ళు వస్తే దాన్ని పూజించరు. సో దీనికి కూడా అక్కడక్కడ పగుళ్ళు ఉన్నాయి, బట్ దాన్ని సమ్ ప్యాచ్ అప్ చేసినట్టున్నారు. సో అందుకే ఇది ఇలాగ ఐడియల్గా ఉంచారు పూజ చేయకుండా. ఇది దీనికి హిస్టరీ, సెకండ్ హిస్టరీ ఇన్ లేపాక్షి టెంపుల్. బట్ హైట్ ఒక పెద్ద స్టోన్ని ఇదే స్టోన్లో గణపతి విగ్రహాన్ని కూడా చెక్కారు వినాయకుడిది. అది అంటే వినాయకుడు అదే రాయిలో చెక్కేశారు. సో అది ఇప్పుడు అక్కడ అక్కడికే వెళ్తున్నాం. చాలా పెద్ద వినాయకుడు ఉన్న రాయిలోనే, ఫ్రంట్ సైడ్ నాగలింగం, బ్యాక్ సైడ్ వినాయకుడు. చూడండి ఎంత బాగా చెక్కారండి, ఎంత పెద్దది యాక్చువల్లీ. సో ఇదంతా ఒకే రాయి, ఒకరే అంటే టూ పీసెస్ ఆఫ్ స్టోన్స్ ఇవి. సో అందులో ఒక సైడ్ నాగలింగం, ఇంకో సైడ్ వినాయకుడు. బట్ ఈ వినాయకుడు మనం చాలా పెద్దది. టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఓకే, 70 పిల్లర్స్, దాంతోపాటు హ్యాంగింగ్ పిల్లర్ అండ్ ఇదే వీరభద్రేంద్ర స్వామి. సో ఇది హ్యాంగింగ్ పిల్లర్. 16th century వీరన్న ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఈ మండపంని జక్కన్న అండ్ వాళ్ళ అప్పన్న వాళ్ళిద్దరూ మా స్కిల్స్ చూడండి అని చెప్పి ఈ పిల్లల్ని పైన ఒక దాంట్లో బ్యాలెన్స్ చేసి కింద గ్యాప్ ఉంచారు. దీన్ని హ్యాంగింగ్ పిల్లర్ అంటారు ఇక్కడ. సో 1904 బ్రిటిష్ ఇంజనీర్స్ కొంతమంది వచ్చి ఇది ఎలా ఎలా పాసిబుల్ అని చెప్పి టెస్ట్ చేద్దామని చెప్పి కొన్ని ఐరన్ రాడ్స్ దీన్ని మూవ్ చేశారు, ట్రై చేశారు. సో ఇది స్లైడ్గా బెండ్ అయింది. ఎప్పుడు ఇది బెండ్ అయిందో రిమైనింగ్ 69 పిల్లర్స్ కూడా బెండ్ అయ్యాయి, సమ్ మూమెంట్ వచ్చాయి. సో వాళ్ళు భయం వేసి దీన్ని ఇలా వదిలేశారు. అందుకే ఇది చూస్తే ఒక సైడ్ వెళ్తుంది, అదర్ ఎండ్ మాత్రం ఇక్కడ రావట్లేదు, ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు ఎప్పుడైతే ఆ ఐరన్ రాడ్స్తో సమ్ స్లైడ్గా మూవ్ చేశారో ఇక్కడ గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది. నాకు ఇక్కడ గ్యాప్ ఉండేది. సో ఈ టవర్ అనేది బయటకు వచ్చేది, వాళ్ళు చేసిన దానికి ఇక్కడ సగంలో స్టక్ అయిపోయింది. సో ఇది విరూపన్న అండ్ అప్పన్న అండ్ జక్కన్న వారి స్కిల్. సో మీ పైన వచ్చే అంత 3D పెయింట్స్ మీరు ఏ పిక్చర్ చూసినా మీరే పిక్చర్ ఉంటుంది, బట్ ప్రజెంట్ అంత క్లియర్గా లేదు. 3D ఆర్ట్ పిక్చర్ చేస్తారు. సో ఏ పిక్చర్ చూసినా మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఇది అంతా పోయింది 16th century ఆర్కిటెక్చర్ ఎప్పుడు కొట్టడం గ్రేటే కదా. సో మీరు ఆ హ్యాంగింగ్ పిల్లర్ చూస్తే స్లైట్గా రైట్ సైడ్ ఉన్న పిల్లర్ చూడండి, బెండ్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఉన్న పిల్లర్ అంటే ఇప్పుడు ఈ పిల్లరు అండ్ ఈ పిల్లరు రెండింటిని కంపేర్ చేయండి ఒకసారి. స్లైట్గా ఇటువైపు బెండ్ అయి ఉంది ఈ పిల్లర్ అనేది, ఇటువైపు బెండ్ అయి ఉంది. సో అందుకే ఈ ఎడ్జ్లో ఉంది గ్రౌండ్ టచ్ అయిపోయింది, లేకపోయింటే అది టచ్ అవ్వకపోయింది. సో మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు అదంతా కొంత స్లైట్గా బెండ్ ఉన్నదని మీకు అర్థమవుతుంది. సో ఆ బ్రిటిష్ ఇంజనీర్స్ చేసిన పని వల్ల అది అలా బెండ్ అయ్యింది, లేకపోయింటే టవల్ అనేది ఇటు సైడ్ నుంచి తీసుకెళ్ళినప్పుడు అటువైపు వచ్చేసేది. సో ఇదే ఇంకొక విచిత్రం ఏంటంటే సీతమ్మదేవి పాదం. సో ఎప్పుడు వాటర్ వస్తుందని చెప్పాను కదా, అది ఇదే అని. సో వాటర్ అనేది ఇక్కడ బటన్ వేన్ దగ్గర వస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఈవెన్ ఎండాకాలంలో కూడా ఈ వాటర్ అలా కంటిన్యూస్ వస్తూనే ఉంటుంది. సో దీని హిస్టరీ ఏంటంటే ఎప్పుడైతే గరుడు పక్షి రాముడు తన రెండు రెక్కల్ని నరికేశాడో, సో నరికేసేటప్పుడు ఆ గరుడు పక్షి ఇక్కడ పడిపోద్ది అనమాట. సో రాముడు వచ్చి గరుడు పక్షి పెళ్లి చేయాలంత వరకు అది బతుకుండాలని చెప్పి సీతాదేవి ఇక్కడ అడుగు పెడుతుంది. సో ఆ వాటర్ తాగి అప్పటి వరకు గరుడు పక్షి బతుకుంటుంది. కానీ చూడండి ఒకసారి కంపేర్ చేయండి పాదం. సో ఏమాత్రం మినిమం కూడా అసలు కొంచెం కూడా తేడా లేదు అంత వస్తుంది నా పాదం అయితే. 1, 2, 3 నాకు 4 అడుగులు ఈక్వల్ టు 1 అడుగు.
సో ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇవి ఒకప్పుడు ఇక్కడ ఎవరైతే గుడిని చెక్తున్నారో వాళ్ళకు దీంట్లో కూర్చొని భోజనం చేసేవారు. అంటే మధ్యలో సంథింగ్ రైస్ అలాంటివి పెట్టుకొని చుట్టుపక్కల కూరలు చాలు వేసుకుని తినేవారేమో. సో ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక దగ్గర ఉంది, అలాగే ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. సో అక్కడ మూడు ఇక్కడ మూడు. సో గరుడ పక్షికి మోక్షం ప్రసాదించిన ప్లేస్ అయితే వచ్చేసాం. అదే సో వన్స్ గరుడ పక్షి కింద పడిపోయిన తర్వాత రాముడు వచ్చి చూశాడు. చూసి సో ఈ గరుడ పక్షిని తనలో ఐక్యం చేసుకున్నాడు అనమాట. సో దాన్ని మోక్షం ప్రసాదించారు. దీన్నే లియా ఏదో అంటారు. సమ్ లేపాక్షికి ముందు ఏదో పేరు ఉండేది, దాన్ని లేపాక్షిగా మార్చారు. సో దానికి గుర్తుగా పైన గరుడ పక్షిని కన్స్ట్రక్ట్ చేశారనమాట, పైన గరుడ పక్షిని. సో ఇది ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాం. పైకి వెళ్ళి వ్యూలో కూడా చూసి ఇదిగోండి రాముడు మోక్షం ప్రసాదించిన గరుడ పక్షి యొక్క స్టాచ్యూ అనలేం కానీ గరుడ పక్షి యొక్క ప్లేస్, మోక్షం ప్రసాదించిన ప్లేస్. పైనుంచి అయితే వ్యూ చాలా బాగుంది చూడండి. అక్కడ దూరంగా ఇక్కడ నంది కనిపిస్తుందా, యాక్చువల్ చెట్టు అడ్డేసింది, అక్కడ నంది ఉంది ఆ ఎంట్రన్స్లో. అండ్ ఇలాగా లెఫ్ట్ తిరిగితే అగోండి లేపాక్షి టెంపుల్. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాం మనం, అది లేపాక్షి టెంపుల్. ఇక్కడ నంది అండ్ గరుడ పక్షి, కానీ భలే ఉంది అసలు. అక్కడికి అలో లేదు ప్రజెంట్, ఎందుకంటే గరుడ పక్షి వరకు జటాయి వరకు వెళ్ళాలంటే ప్రజెంట్ అయితే ఎంట్రన్స్ క్లోజ్ చేస్తారు, అది కలెక్టర్ ఆర్డర్స్ లేవట అందుకే క్లోజ్ చేస్తారు. ఇదిగోండి యాక్చువల్ ఇన్కేస్ జటాయి దగ్గరికి వెళ్ళాలంటే అది ఐరన్ డ్రిల్ ఎక్కాలి ఓకే, దగ్గర వరకు వెళ్ళాలంటే. బట్ అది ప్రజెంట్ క్లోజ్ చేస్తున్నారు, కింద బోర్డు కూడా పెట్టారు ప్రజెంట్ దానికి ఎంట్రన్స్ లేదు, కలెక్టర్ ఆర్డర్ సంథింగ్ అని చెప్పి చెప్పే కదా. చిన్న పార్క్ అని ఇది, ఆ పార్క్ చిన్నది. అండ్ ఒక కొండ మీద, ఒక రాయి మీద, యాక్చువల్ కొండ కాదు రాయి మీద కట్టారు పక్షి జటాయి అని. పైనుంచి మాత్రం చాలా బాగుంది వ్యూ అనేటి, గాలి అంతా చాలా బాగుంది. సో ఇది లేపాక్షి, ఇదే నేను అంది. సో ఇది గుడికి ఐ మీన్ ఊరు ఎంట్రన్స్లో ఉంటుంది, అంటే గరుడ పక్షి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో నంది ఉంటుంది, స్ట్రైట్కి వెళ్తే గుడి. సో ఇది ఒకటి ఓకే, ఒక స్టోన్తోనే మొత్తం ఈ నంది అంతా చెక్కారు. ఇది ఒక సింగిల్ రాయి అనమాట, ఇందులో మళ్ళీ పార్ట్స్ ఏం లేవు, ముక్కలు ముక్కలు ఏం లేవు, ఒకే రాయితో ఇంత పెద్ద నందిని చెక్కారు. కానీ భలే చెక్కారు అసలు, ఒకసారి మీరు చూడండి ఎంత బాగుందో.